సంఘము అంటే ఎవరు? తలగా ఉండాలా, తొకగా ఉండాలా, పైవారుగా ఉండాలా, కింద వారుగా ఉండాలా, ఎన్ని కైందుగా ఉండాలా, ఎన్ని క్లీన్గా ఉండాలా? దేవుణ్ణి అడిగితే చెప్తారు. బైబిల్ గ్రంథంలో ఆయన ఉద్దేశాలని స్పష్టంగా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అందరికీ ఈ ఆలోచనలు రావు, ఈ నడిపింపు రాదు. దేవుని ఆత్మకి చోటు ఉన్నప్పుడు ఈ మర్మాలు మనకు బయలుపరచరు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకంలోనికి మనిషి కుమారుడిగా మహామహిమ మహిమలు కలిగిన దేవుడు తనను తాను తగ్గించుకుని కుదించుకుని మరియ గర్భములోనికి వెళ్ళి ఈ లోకంలోనికి వచ్చారు. ఎందుకని? మనల్ని పాపం నుంచి విడిపించడానికి. అయోగ్యులు, పాపిష్ఠులు, దరిద్రులు, వెర్రివాళ్ళం. పౌలు అన్నాడు మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం తర్వాత చదవండి, గనులైన వారిని చెప్పాలి సిగ్గుపరచడానికి, గణహీనులను, నీచులను, వెర్రివారిని, బలహీనులను నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. అర్థమైందండి, ఆయన ఏర్పాటు చేసుకోకపోయే ముందు మనం ఎవరో వెర్రివాళ్ళం, అజ్ఞానులం, గణహీనులం, బలహీనులం. నిజమా కాదా? ఎస్. ఏది పట్టుకుంటే, ఒకవేళ పాపాన్ని పట్టుకున్నాం అనుకోండి, అది తప్పు అని ఎవరని చెప్తే మనం పట్టుకున్న కుందేలుకి ఒకప్పుడు మూడే కాళ్ళు. ఏయ్, నేను చేసేది చేస్తా, నేను తాగుతా, నా డబ్బు. ఎందుకని చెప్పాలా? బ్లైండ్నెస్, స్పిరిచువల్గా అంధత్వం, మన కన్ను తెరవబడలా. కానీ చెప్పాలా, పాపిస్తూనే నన్ను దేవుడు కోరుకున్నారు. ఎప్పుడు? జగత్తుకి పునాది నిన్ను కోరుకున్నారు. ఏదొక యాంగిల్లో ఏ ఒక్క పాపం ఉన్నా మనం పాపం ఒక మాట గమనించండి, 1000 మంటలు చేసిన వ్యక్తి అయినా ఒక పక్కన వ్యక్తిని చూసి అబ్బో దీని ముఖానికి ఇలాంటి డ్రెస్సా అనుకున్నా, ఇదైనా ఇద్దరికీ ఒకటే శిక్ష, నరకం. తెలుసా మీకు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. రోమపత్రిక 3:20 వచ్చిన స్పష్టంగా రాయబడింది అన్నమాట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. 100 మంటలు చేసిన వ్యక్తికైనా, 1000 మంటలు వ్యభిచారం చేసిన వ్యక్తి అయినా, ఒక వ్యక్తి పట్ల అసూయ, ఒక వ్యక్తి పట్ల ద్వేషం కలిగి ఉన్న వ్యక్తికి ఉన్న పాపమైనా సరే, ఆల్ ఆర్ ఈక్వల్. వచ్చే శిక్ష ఒకటే, నరకాగ్ని. ఇప్పుడు చెప్పండి చట్టరీత్యా శిక్షలు అనేటువంటి సెక్షన్లో మనం తక్కువ కావచ్చేమో, కానీ ఏదో ఒక యాంగిల్లో ఒక అబద్ధం ఆడటం ద్వారానో, ఓ భూతపదం మాట్లాడటం ద్వారానో, కోపం వచ్చడం ద్వారానో మనం ఎవరో? ఆల్ ఆర్ సిన్నర్స్, పాపం చేసిన వారు. పాపులైన మనల్ని ఆయన ప్రేమించి ఎన్నుకున్నారు. జగత్తుకి పునాది, ఇంకో మాట మాట్లాడు పౌలు, వెర్రి వాళ్ళం మనం, బలహీనులు మనం. ఏం చేయటానికి? ఎలా చేయటానికి? తలగా చేయటానికి, పై వారినిగా ఉంచటానికి. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయిగా ఉండాలి ఆయన సంఘము. క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డ, క్రీస్తు ఎన్నుకున్న బిడ్డ. క్రైస్తవులంటే దరిద్రులు కాదు, క్రైస్తవులంటే పాపిష్టోళ్ళు కాదు, క్రైస్తవులంటే రోగిష్టోళ్ళు కాదు, క్రైస్తవులంటే మైనారిటీ కాదు. నా రక్తం ఇచ్చి కొనబడిన వారు, నా ఆత్మచేత ముద్రించిన వారు, జయించిన వారు పాపాన్ని, లోకాన్ని, సైతాన్ని అని దేవుడు ప్రపంచము ఎదుట శాసించాలని ఆయన కోరుకుంటున్నారు. అది ఆయన ఉద్దేశం. అందుకనే నా కుమారుడైన యోబుని గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా అని సైతాన్ని అడిగారు. తెలుసా? అయ్యా, నువ్వు ఆయన చేసిన పనినెల్లా ఏమన్నాడు? దీవిస్తున్నావు. అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు అని ప్రభు చెప్పారు.
యథార్థవంతుణ్ణి న్యాయవంతుణ్ణి దేవుడు ఎప్పుడు ఏం చేస్తారు? ఆయన ఆశీర్వదిస్తారు. ఆయన శరీర పరిధుల్లో కంచి వేశారు, కుటుంబాన్ని కంచి వేశారు, భౌతిక కోణములో ఆయనకున్న ఆస్తిపాస్తుల చుట్టూ కంచి వేశారు. ఇలా మూడు రకాలుగా ఆయన కంచి వేస్తారు. అలాగూ కంచి వేసి, ఏయ్ సైతానా నా బిడ్డ అంటే ఏంటనుకున్నా, నా పెండ్లి భార్య నా సంఘం అంటే ఏమనుకున్నా, యథార్థవంతు న్యాయం అంటే వాళ్ళ పాపము ఉండదు. నెంబర్ 2 తెలుసా, ఊజు దేశంలో నా కుమారుడంత ఐశ్వర్యవంతుడు మరొకడు లేడు. ప్రార్థనా పరుడు, ఆరోగ్యవంతులు అన్నట్టుగా సవాలు చేస్తున్నా. మీకు నేను మరొక ఎగ్జాంపుల్ చూపిస్తా బైబిల్ గ్రంథంలో. వెట్టి చాకిరి చేస్తున్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయిల్ అనేటువంటి తన బిడ్డలైన బానిసల్ని ఎక్కడ తీసుకెళ్ళారు ఆయన? కానాను. ఆ కానాను దేశం ఎలా ఉంటుందని చెప్పారు ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశము, అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరప చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివల నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు, అది ఇనుపురాళ్ళు గల దేశము, దాని కొండలలో రాగి తవ్వి తీయవచ్చును, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింప వలెను. ఇప్పుడు చూడండి ఏమేమున్నాయంట, చెప్పట్లేదండి. బిజినెస్ చేసుకోవడానికి బిజినెస్ ఉంది, గనులున్నాయి, పంటలున్నాయి, సమృద్ధి ఉంది. అసలు కొదువు అనేది లేని సారవంతమైన భూమి. ఎంత వినండి, ఎంత ఎలాంటి ప్రీ ప్లాన్ దేవునికి. ఆలోచించండి ఒక్కసారి వాక్యానుసారంగా. అంటే ఇవన్నీ ఎందుకు ప్రభువా? నా బిడ్డలు అన్నీ కలిగి ఉండాలా, ఏ లోపము కనపడకూడదు, ఇది లేదని ఏ కొదువ ఉండకూడదు, ఏ కొరత కనిపించకూడదు, సమృద్ధి సంతోషం ఆరోగ్యం సమాధానం అన్నీ కలిగి ఉండాలి, అది ఆయన కోరిక. అందుకనే అలాంటి భూమిని సెలెక్ట్ చేసి దూరమైనా భారమైనా సరే ఐగుప్తులో ఉన్న బానిసత్వంలో నుంచి ఎన్నిక లేని జనాంగాన్ని తీసుకుని వెళ్ళి మధ్యలో ఎన్నో యుద్ధాలు ఆయనే చేసి మనుషులకు తోడుగా ఉండి వారి ఎదుట ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఆయన ప్రవేశపెట్టారు. అప్పుడు చూడండి, మన దేవుడు మంచి దేవుడు, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడా, లేదా కొన్నిచ్చి నీకు అన్నీ చేస్తాన్న మాటేనా, నీకు మంచి ఆరోగ్యం ఇస్తే నువ్వు నెతికి కూర్చుంటావు, నీకు బిడ్డలను ఇస్తావు నువ్వు ఆగవు, నీకు అన్నీ సమాధానం ఇస్తే నీకు మంచి జాబ్ ఇస్తే నువ్వు ఆగవు అని ఎక్కడొక్కడికి లాగే సెట్ పెట్టే దేవుడా? మాటట్లా, అన్నీ ఉన్నాయా కొదువు ఉన్నాయా? ఎక్కడో అక్కడికి వెళ్ళి మీరు పక్కింటి వాళ్ళకి వెళ్ళి బెగ్గింగ్ చేయండి, అమ్మ ఒక గ్లాస్ టీ పొడిస్తావా, అమ్మ ఒక కాఫీ పొడిస్తావా, కొంచెం షుగర్ ఇస్తావా? ఉదాహరణ చెప్తున్నా, అట్లాంటి కొరత లేవన్నా ఆ సిటీలో ఉన్నాయా? లేవు. ఇప్పుడు చెప్పండి, ఆయన ప్లాన్లు స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నాయో చూడండి. ఆదామును సృష్టించాడు, ఆదాము పక్కటెముకల నుంచి ఎవరిని సృష్టించారు? అవ్వని తీశారు, వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. వినండి, ఏదైనా తోటలో ఏం పెట్టారు? అన్ని రకాలైన వనరులు వాళ్ళకు ఉన్నాయి దాంట్లో, ఏ కొదువ లేదు, ఏ విటమిన్స్ లోపం లేదు, అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆలోచనలు ఎలాంటి, ఆయన ప్రణాళికలు ఎలాంటి? సేమ్ సంగమా ఒక్కసారి ఆలోచించు, ఆత్మీయుడ ఒక్కసారి ఆలోచించు. నువ్వు ప్రభువుని ఘనంగా భావించి ప్రభువుకి ఏది అసహ్యమో, లోక ఆచారాలు, పాపిష్టి పనులు,
ఇతరులను ద్వేషించటం, భార్యను కొట్టటం, భర్త మీద తిరగబట్టడం, డైవర్స్ లేవటం, వినండి, చెడ్డ పనులు చేయటం, వీటిని ఎప్పుడైతే నువ్వు పక్కన పెట్టేసి దేవునికి ఏది ఇష్టమో అది చేయటానికి ఇష్టపడతావో ప్రభువుని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నువ్వు ప్రేమిస్తావో. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇక్కడ మరో కండిషన్ చెప్తున్నా. నిస్సహాయతలో ఉండగా మానవుడు సహాయం కోసం ఎవరి దగ్గరికి వస్తాడు? యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. జనరల్ అవునా కదా? మనలో ఇంచుమించుగా అనారోగ్యం ద్వారా కానీ, సమస్యల ద్వారా కానీ, బాధల ద్వారా కానీ ఆయన దగ్గరికి వచ్చాం. అవునా కాదా? అవును. వచ్చిన తర్వాత మనకు ఆ సమస్యను సాల్వ్ చేసి చెప్పాలా, రక్షించుకుని ఆయన సంఘములో మనల్ని ఒక పాత్రగా, ఓ బిడ్డగా చేరుస్తున్నారు. ఆమె ఓ మొక్కగా నాటుతున్నారు, దానికి వాక్యమైన నీరు పోసి ఎరివేసి పెంచుతున్నారు. ఆ కాయలు ఎవరికి చెందాలా? ఏనండి, ఎవరు చెందాలా? దేవునికి చెందాలి. మహిమ నాకు రావలసిన మహిమ నేను వేరొకరికి ఇచ్చేవాడను కానే కానన్నారు. ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నారు. ఉన్నారు సంగమా, పరిస్థితుల మీద నువ్వు ఆధిపత్యాన్ని చలాయించాల. ఆమేన్. వినండి, పరిస్థితుల మీద. అలాగే ఇంకో మాట చెప్తున్నాను, నిన్ను తలగా చేయాలని, తోకగా ఉండవు, ఆగిపోతే ఉండవు. అందుకని ప్రభు అన్నారు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం దేవుడు అని అన్న మాకు ఎప్పుడు? యోబు అన్నాడా? యోబు భార్య అంది, యోబు అనలా, అనలా. ఎప్పుడు అనమాక? బలహీన పడమాక, కృంగిపోమాక. ఎవరు నీ మీద అపనిందలేసిన, ఎవరు నిన్ను అపార్థం చేసుకున్నా, ఎవరు నిన్ను అణగదొక్కాలనుకున్నా, నీ విశ్వాస పోరాటాన్ని మానమాక. సూర్యులు ఏ కార్యం చేస్తారంట? సూర కార్యములు చేస్తారు. ఆత్మీయుడా నువ్వు సైనికుడు, పోరాటాన్ని ఎప్పుడు ఆపకు, ఓడిపోకు, లోబడిపోమాకు, సరెండర్ అయిపోమాకు సైతానికి. నేను ఇంతే, నా బతుకు ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా దరిద్రం ఇంతే అని చెప్పమా. జడవద్దు. మోషే జడిస్తే 10 అద్భుతాలు చేసేవారికి పేషెన్స్ ఉండేవాడు కలిగి ఉండేవాడు కాదు. ఎందుకు దేవా? ఒకరోజు నాయకుడిగా ఉండాలనుకుంటే మడ్రరని నా మీద నరహత్య నేరం రుజువైతే ఐగుప్తులు పెట్టేసి చెప్పాలి, వచ్చే రాజభోగాలు పెట్టుకెళ్ళిపోయా, హాయిగా అక్కడికి పారిపోయి ఇత్రో గారి దగ్గర చేరి గొర్రెలను కాస్తూ ఉంటే ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుని గొర్రెలను కాసుకుంటా ఉండి 40 ఏళ్ళుగా మళ్ళీ లాక్కొచ్చావు, లాక్కొచ్చి కర్ర పడేస్తే పాము అవుద్దన్న వాడు పామును చేశాడు. ఏంటి నాకు అడిగితేడు? నేను నీళ్లు ముట్టుకుంటే ఆడుకో నీళ్ళు ముట్టే రక్తమైంది, నాకు రక్తం ఆడికి రక్తమైంది, ఎందుకు వచ్చి ఎందుకు రమ్మన్నావు? మరి మాట్లా ఇంకేంటి గోంగూర అనేవాడు ఎవరో ఎవరో నువ్వే అనే పెద్ద దేవుడు అనేవాడేమో అనలా. అందుకని ప్రభు మిక్కిలి సాత్వికుడు, ఓపిక పట్టాడు, దైవస్వర విన్నాడు, నిదానించి చూశాడు. అద్భుతాలను దేవుడు చేసే వరకు, విడుదల వచ్చే వరకు, తలగా గొప్ప బలమైన జనాంగము, ప్రపంచమే అడిలిపోయింది. ఇజ్రాయిల్ పేరు చెప్తే మోషే పేరు చెప్పి ప్రభు అన్నారు, నీ నామాన్ని మోషే గొప్ప చేయబోతున్నాను. యెహోషువతో మాట చెప్పారు, నిన్ను జనుల మధ్యలో, రాజులందరి మధ్యలో గొప్ప చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆయన ఒక్కడే కాదు, ఆయన బిడ్డలను కూడా గొప్ప చేశారు, ఘనతలో భాగం ఇచ్చారు. ఈ రాత్రి సత్యాన్ని, ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించు. ఉన్న పరిస్థితిని బట్టి కృంగిపోకు. సంఘం పట్ల ఈ కృపను ఆయన తెరుస్తున్నారు. సంఘం అంటే ఆయన పెండ్లి భార్య. ఆమేన్. ఘనహీనులను గనులుగా చేసుకోవాలని చెప్పాలా. పరలోక రాజ్యంలో వారసత్వాన్ని కాకుండా ఆయన ఆత్మచేత ముద్రించి పాపము లేకుండా, వ్యాధులు లేకుండా, దరిద్రము లేకుండా, బాధలు లేకోకుండా అందరికంటే ఉన్నత స్థానంలో పెట్టి సమాజం, సంఘము జోలికి వెళ్ళాలంటే, ఆ దినాలు ఇజ్రాయిల్ జోలికి వెళ్ళాలంటే శత్రువులు, అమ్మో మీ దేవుడా, మీ దేవుని జోలికి వచ్చిన, మీ జోలికి వచ్చిన ఆయన ఊరుకోనే ఊరుకోడు. మీరే అబ్రహాం, మీరు పైనుండేవాళ్ళు, మీరు గొప్పవాళ్ళు అనే నానుడి ప్రపంచంలో ఏ సంఘాన్ని ఉద్దేశించైనా సరే ప్రజలు మాట్లాడే స్థితికి
సంఘాలన్నీ లేవనెత్తబడును గాక. ఆమేన్. క్రైస్తవుడంటే పాపిష్టుడు కాడు. పాపిష్టి పనులు చేస్తూ ఉండవద్దు మనం. ఏ కోణములో ఏ పాపానికి ప్రాణము తీసుకోవడానికని ఇష్టపడదాం, పారిపోవడానికని ఇష్టపడదాం, పాపానికి కాంప్రమైజ్ అవద్దాం. ఇంత అభివృద్ధి ఉంది ఆయనలో, ఇంత ఆశీర్వాదం ఉంది ఆయనలో, ఇంకా ఇంత గొప్ప స్థానం ఉన్నది ఆయనలో. ఎందుకు సైతాన్ గడితో మన దాగుడులు మాట్లాడాలి? రెండవది, పాపాన్ని విడిచిపెట్టిన బిడ్డ, తరిమి కొట్టు, అణిచివై, ఈ రోషం నీకు నాకు వచ్చిందా బిడ్డ? ఏ సమస్య నీ ముందు నిలవదు. ఆమేన్, ఆమేన్. నీ నీడను అనేకులు ఆశ్రయిస్తారు, నీ సహాయాన్ని ఒకరోజుకి అనేకులు కోరతారు. నీ ప్రాంతంలో నీదే గొప్ప స్థానములో, నీ చెయ్యే నీ ఆఫీసులో, నువ్వు ఉండే స్థలములో, ప్రతి చోట నీదే అప్రహెండ్ అవుతుంది. ఆమేన్, ఆమేన్. ఏం జరగబోతుంది సమాజం గురించి నిన్ను అడగబోతున్నారు, మాకు ఆశీర్వాదం ఎలా వస్తుంది, ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుంది, ప్రార్థన చేసి చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తే మాకు ఆశీర్వాదమే, నువ్వు ప్రార్థన చేస్తే మాకు దీవెనే అని చెప్పబోతున్నారు. ఇప్పుడు చెప్పండి, పరిచర్లు పనిచేస్తున్నారా వదిలేశారాయనా? నిరుత్సాహపడకు. 10 సార్లు పరువు కఠినం చేసుకున్న మోషే వెనుకకు తిరగలా. ఒకరోజుకి ఏమైంది? నువ్వు వెనక్కు తిరిగావా? చెప్పాల. గొప్ప జనాంగం, గొప్ప సంఘములో ఉండవు. ఒకవేళ వెనక్కు తిరక్కోకుండా వాడి సైతానికి ఎదురు తిరిగావా, గొప్ప చరిత్రకి ఎక్కేస్తావు. చరిత్రకి ఎక్కిన సంఘంలో నువ్వు ఉంటావు, పోరాడతావు, వచ్చే కొత్త వాళ్ళకి మాదిరిగా ఉంటావు. ఆమేన్, ఆమేన్. నువ్వు తలవి తోకవి కానే కావు, కావు, కావు. ఎన్నటికీ ఆయన ఫెయిల్ అవ్వడు, మనం ఫెయిల్ అవ్వద్దు. ఆయన ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోవద్దు, ఆయన ఇచ్చిన మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. పాపాన్ని జయించిన బిడ్డ విశ్వాసంలో బలపడు, ప్రతి పరిస్థితిని జయిస్తావు. ఒకరోజుకి చెప్పాల, భక్తి నీకు చాలా ఈజీ అని చెప్తావు. ఎందుకని? అద్భుత సాక్ష్యం అన్ని కోణాల్లో కలిగి ఉంటావు కాబట్టి. ఆమేన్. నేను ప్రార్థన చేస్తా, ప్రతి కోణంలో అద్భుత సాక్ష్యాలను కలిగి ఉండాలి. ప్రతి యాంగిల్లో నేను నంబర్1గా ఈ విషయంలో నేను సాక్షిగా ఉన్నాను, ఈ కోణంలో నేను సాక్షిగా ఉన్నాను. అది నా రోషం, అది నా పట్టుదల. సంఘమా, ఈ పట్టుదలకి వెళ్దాం. సంఘం అంటే ఆయన పెండ్లి భార్య, ఆయన పెండ్లి భార్యలు నువ్వు ఒక అవయవం. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు వృద్ధి లేటం ఆయనకి మహిమ. నువ్వు ఘనమైన స్థానంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఎప్పుడు కింద చూపు చూడు మాకు, ఉన్న పరిస్థితిని బట్టి కురింగిపో మాకు, లేవనెత్తపడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవుడంటే మైనారిటీ కాదు, క్రైస్తవుడంటే దరిద్రుడు కాదు, క్రైస్తవుడంటే బలహీనుడు కాదు, క్రైస్తవుడంటే కిందవాడు కాదు, క్రైస్తవుడంటే పైవాడు. చెప్పు, ఈరోజు నిరూపిద్దాం. ప్రభువు నామం పేరిట ప్రపంచానికే సవాలుగా ఈ సంఘాన్ని, నీవున్న పరిచర్యని నిలబెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, ఎందుకు ఆత్మీయుడా, ఓ సేవకుడా, నువ్వు చేస్తున్న పరిచర్య ఒకరోజు గొప్ప స్థానంలో ఉండబోతుంది. ప్రవచిస్తున్నాను, నీ కుటుంబము, నీ బిడలు గొప్ప స్థానములో ఉండబోతున్నారు. టెలివిజన్ సముఖముగా ప్రవచిస్తున్నాను, ఆయనకున్న ఉద్దేశం సంఘము పట్ల తలగా తోకగా కారు కాదు. నిన్ను నన్ను చూసి లోకము భయపడాలా, సైతాను భయపడాలా, శత్రువులు గజ 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 వణికిపోవాలా, పరిస్థితులు పరుగులు తీయాలా, వ్యాధులు పరుగులు తీయాలా, దయ్యాలు పరుగులు తీయాలా, జయమునివ్వండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ తమ్ముడి పేరు సంజీవ్. ఈయన వృత్తి ఆటో డ్రైవర్. జనరల్గా 95% ఆటో ఆటో నడిపే వాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలుసు, నిజమా కదా? నాన్న రైట్, తమ్ముడే చూస్తున్నాడు అన్న, వరస్ట్ ఫీల్డ్ అదే. గతంలో ఒక సందర్భంలో ఆ తమ్ముడి ద్వారా నాకు పరిచయం అయ్యాడు. ఇక్కడ వాక్యం విన్నాడు, ఆయన చెప్పాడంట, అమ్మో ఇంత ఖచ్చితంగా చూస్తున్నాడు అన్న, ఎలా ఉంటారు, ఎవరుంటారు, ఉండలేరన్నాడంట. ఈ పరిచర్య మానేసి వేరే పరిచర్యకి వెళ్ళడం మొదలుపెట్టాడు. కొంతకాలంతో ఒక సమస్యలు ఇరుక్కున్నాడు,
మళ్ళీ ఆయన కలిస్తే రా నేను అంకుల్తో మాట్లాడిస్తాను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అంటే అంకుల్ ఏమనుకుంటే ఏమనుకోడరా అని తీసుకొచ్చాడు. మాట్లాడాను, సలహా చెప్పాను, భయంకరమైన సమస్య నుంచి ఎలా రావాలో ఏమన్నా సలహా చెప్పాను, ప్రార్థన చేశాను. అంటే ఆరేళ్లుగా ఉన్న ఆ సమస్యలో నుంచి దేవుడు బయట తీసుకొచ్చేశారు ప్రార్థించిన వెంటనే. ఓ రోజున ఇమాజిన్ టీవీలో కూడా వచ్చింది, బైబిల్ టీవీలో, పాపాన్ని జాడించి కొట్టాను. వాక్యం విన్నాడు ఆ తమ్ముడు, తెలియ మాట్లాడాడంట. తర్వాత వచ్చి ఇద్దరు నాకు చెప్పారు, అసలు ఈ వాక్యం విన్న తర్వాత నిఖిల్ అందరు ఆటో డ్రైవర్లాగా నాకు ఉండబుద్ధి కాటలేదు. అంతకితో ఉండలేరేమో ఈ మెట్టుకు అనుకున్నా, నేను ఇప్పుడు ఉండగలను, నాకు పాపం వద్దు. పాపాన్ని విడిచిపెడితే ఇంత సమాధానమా, దేవుని బిడ్డకి ఇంత అభివృద్ధి, ఇంత ఆశీర్వాదమా. నేను ఇలాగే ఉంటాను ఈ రోజు నుంచి, నాకు ఆ పాపం వద్దు, ఈ సంఘాన్ని విడిచిపెట్టను, ఈ సంఘాన్ని వెంబడిస్తాను. నిఖిల్ నాకు చెప్పు, నేను పరిచర్య కూడా చేస్తాను, ఇక నుంచి బైబిల్ క్లాసులకు వస్తాను, ఆదివారం ఆరాధనకు వస్తాను అని చెప్పి కొంత అప్పులు ఇవ్వనాడట. ఆ రోజు ఆటో తీయడానికి కూడా పైసలు లేవట, ఎందుకంటే టైర్లు రెండు పగిలిపోయినాయట. ఆ తమ్ముడి దగ్గర చిన్న పాకెట్ లోన్ తీసుకుని, హ్యాండ్ లోన్ తీసుకుని వెళ్ళి ఆటో బాగు చేయించుకున్నాడట. ఆయిల్ బాటిల్ పెట్టుకెళ్ళి లోపల సిలువ వేశాడు, అంతేనా, ఒక సిలువ వేశాడంట, అంతే. కిరాయి రాయని వ్యక్తి, సరిగ్గా తిరక్క అప్పు అయ్యి ఆటో నడిపించడం కష్టమైన తమ్ముడు, ఆ ఒక్కరోజు ఎంతనా 3,500 రూపాయలు కిరాయి చేశాడంట. ఒక్కరోజు వచ్చి ఆయనతో చెప్తున్నాడంట, సిలువ మార్నింగ్ వేసాను, సాయంత్రం వరకు అది పోలట్టాగా ఉంది, తిరుగుతూనే ఉంది వెహికల్, ఉన్న బాకీ కట్టేశాడంట, ఇంకొంచెం ఉంది అది కూడా తీర్చేస్తాను. నిఖిల్ ఈ సంఘాన్ని విడిచిపెట్టను అంకుర వాక్యం చెబుతూ ఉండగా అభిషేకం నా మీదకి వచ్చింది. గతంలో తెలియక ఆ లవ్ ఎఫేర్స్ అలాంటి లోకంలో ఉన్నాను, ఆ పాపంలో ఉన్నాను, ఇక నాకు వద్దు. బతికితే అంకులు వాక్యం చెప్పినట్టుగా నేను బతుకుతాను, నేను నమ్మకంగా ఉంటాను, సాక్ష్యం చెప్పాను. చెప్పడం కూడా దేవుడు మాయపడతాను.